ప్రభు నామంలో వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీద జీవించిన కాలంలో ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని శిష్యులకి మరియు అక్కడ ఉన్నటువంటి జన సమూహానికి నేర్పిస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లారా. ఇదే సందేశాన్ని మత్తయి గారు మాట్లాడారు, అదేవిధంగా మార్కు గారు మాట్లాడారు, అదేవిధంగా లూకా గారు మాట్లాడుతున్నారు. కానీ లూకా గారు మాట్లాడదని మనం తీసుకొని ఒకసారి మనం చూద్దాం ప్రియమైన దేవుని పిల్లారా. ఏంటంటే మొట్టమొదటగా దేవుడు మనిషిని నిర్మించింది ఎందుకంటే మీరు ఫలించి అభివృద్ధి పొందాలి అని చెప్పాడు దేవుడు. కానీ ఈ మానవులు హృదయాలు కఠినమైపోయి ఫలించి అభివృద్ధి పొందలేకపోతున్నారు. నాలుగు విధాలుగా ఫలిస్తున్నారు ఈ ఫలించే వాళ్ళు. ఏ విధాలుగా ఫలిస్తున్నారు, ఎలా ఫలిస్తున్నారు అని చెప్పి ఒక ఉపమాన భావంగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక అద్భుతమైన చరిత్రను మనకు నేర్పిస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లరా. ఇది యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీద జరిగినటువంటి ఒక గొప్ప కార్యం. చూడండి లూకా సువార్త 8:5 విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరును. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రో పక్కను పడి త్రొక్కబడిను, కనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేశను. విత్తనం అనగా ఏంటి? దేవుని వాక్యం. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, ఒక ఎగ్జాంపుల్ తీసుకుని, రైతే విత్తనాలు తీసుకుని తోటలకు వెళుతున్నాడు, కానీ ఈ యొక్క విత్తనం ఎక్కడ పడిందంట? త్రో పక్కన పడిన విత్తనం. దీని యొక్క ఉపమాన భావం ఏంటంటే ఒక్కసారి మనం చూడగలదు, అదే లూకా సువార్త 8:12 చూడండి. త్రో పక్క నుండి వారు వినువారు, కానీ నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. వీళ్ళు వినటానికి మట్టం ఏం చేస్తారు? వింటున్నారు, కానీ హృదయములో వాక్యం పెట్టుకున్నందున అపవాది వచ్చి వెత్తుకుని వెళ్ళిపోతుంది. కానీ అపవాది వచ్చి వెత్తుకుని వెళ్ళిపోయి అంత బలహీనంగా వాక్యాన్ని అంటున్నారు వీళ్ళు. ఈ త్రోవు పక్క నుండి వారు అపవాది వచ్చి వాక్యాన్ని ఎత్తుకొని పోయే స్థితిలో వాక్యం వింటున్నారు. వాళ్ళ పెదవుల పైన మాత్రం వాక్యం ఉంది, కానీ వాళ్ళ హృదయంలో వాక్యం లేదు. ఒక ఎగ్జాంపుల్ గా మనం చూసుకుంటే, రైతు విత్తనం వేసేటప్పుడు మంచి పొలంలో పడి ఆ విత్తనం అభివృద్ధిగా ఫలిస్తే రైతు తోట దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు? ఆనందపడిపోతాడు. ప్రియమైన దేవుని పిల్లలు, ఈ పంట నా కోసం ఫలించింది, నేను కష్టపడి ఈ విత్తనాన్ని వేసుకున్నాను, ఇది ఫలించి అభివృద్ధి చెందింది. మరి దేవుడు మనం ఒక విత్తనంగా మనం నాటుకున్నప్పుడు మనం దేవుని కోసం ఫలించాలా లేదా? ఫలించాలి ప్రియమైన దేవుని పిల్లలు. ఆయన ప్రతిరోజు మనల్ని పరిశీలిస్తూ ఉంటాడు పరలోకం నుంచి. నా కుమారుడు వీళ్ళు ఏ విధంగా ఫలిస్తున్నారు చూస్తే ఈ విత్తనాలు ఎలా పడ్డాయంట? త్రోవ పక్కలు పడిపోయాయి ప్రియమైన దేవుని పిల్లలు. ఒకవేళ మనం త్రోవ పక్కన పడే స్థితిలో మనం ఉన్నామేమో, త్రోవ పక్క పడిన విత్తనము పోలి మనం ఉన్నామేమో, అలా మనం ఉండకూడదు. మంచి విత్తనంగా పడి మంచి ఫలములో ఒక రైతుకి ఎలా పంటనిస్తుందో ఆ విత్తనం, అలాంటి మంచి ప్లేస్ లో మనం నిలబడుతూ ప్రతిరోజు ఆధ్యాత్మికంగా అటు ఆత్మీయంగా శరీరపరంగా ప్రతిదీ కూడా దేవుని కోసం ఉన్నతంగా మనం ఫలిస్తూ బ్రతకాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.